భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును రెండోసారి కూడా కొనసాగాలని పార్టీ పెద్దలు కోరిన ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది ఉపరాష్ట్రపతి పదవి వల్ల ప్రోటోకాల్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనివల్ల పలు కార్యక్రమాలకు వ్యక్తులను దూరం అవుతున్నారని ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వెంకయ్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు అందుకే తాను రెండోసారి కొనసాగదలుచుకోలేదని చెప్పినట్లు సమాచారం ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి ఉంటే అంగీకరించే వారనేమో కానీ ఉపరాష్ట్రపతిగా రెండోసారి కొనసాగడానికి ఆయన అంగీకరించలేదని బిజెపి ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ వద్ద పదవి కావడం పెద్దలు సభను సున్నితంగా నడపాల్సి రావడం మనసు నొచ్చుకునే చంపుకునే నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఆయన్ని ఇబ్బంది పెట్టాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఎవరికైనా పదోన్నతి కోరుకుంటున్నారని ఆ అవకాశం లేకపోవడం వల్ల అన్ని అంశాలను బేజారు వేసుకుని రెండోసారి కూడా కొనసాగడానికి తిరస్కరించినట్లు చెప్పారు అంతేకాకుండా తన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకపోవడంతో ఈసారి కొనసాగితే మళ్ళీ ఏదైనా మచ్చపడే అవకాశం ఉండడం వల్ల అటువంటివేమీ ఏమీ లేకుండానే రాజకీయ జీవితాన్ని ముగించాలనుకోవడం కూడా ఒక కారణమని వెల్లడించారు వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ప్రోటోకాల్ వల్ల ఇబ్బంది పడుతున్నానని ఆయనే స్వయంగా చెప్పారు తన కుమార్తె నిర్వహించిన స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండడం కూడా మరో కారణమని తెలిపారు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మంట కలిపాయి దీంతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు వెంకయ్యనాయుడు వద్దని చెప్పడంతో పార్టీ పెద్దలు నఖ్వీ వైపు చూస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఉపరాష్ట్రపతి పదవికి నోటిఫికేషన్ వెలువడింది ఆగస్టు పదవ తేదీతో వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది